పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. సంఘమునైనా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. సంఘాన్ని బలపరిచి సంఘానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను ప్రభువాను కృపతో దయచేయండి తండ్రి. ఆధ్యాత్మిక చింతనతో ప్రభువ సంఘము దినదినము అభివృద్ధి పొందటానికి మీరు కృపను అనుగ్రహించండి. నాయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రాఘవ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. సువార్త పట్ల అతనికి ఉన్నటువంటి ఆసక్తిని, సువార్త పట్ల అతనికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు స్వస్థతను ప్రసాదించి సంఘానికి నడిపించమని బ్రతిమలాడుకొంచు మాట్లాడబోచుండగా ప్రభువ నీ ఆత్మ సహకారాన్ని నాకు అందించండి తండ్రి. ఆత్మీయ జీవితాన్ని అయినా మెరుగుపరచడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మనపై విస్తరించి ఉన్నందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరిట వందన తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మన మనసుల్లో నుంచి లోక సంబంధమైన ఆలోచనలు పక్కకు నెట్టివేసి వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలోనికి మీరు సిద్ధపడాలనేది నా యొక్క ఉద్దేశం. అందుకనే ప్రార్థనతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వినటానికి కూడా పూర్వపు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంఘానికి వచ్చే ముందు ఇంటికాడ ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు మాకు మంచి ఆత్మీయ ఆహారాన్ని ప్రసాదించు, మంచి ఆత్మీయ ఆహారముతో మా ఆత్మలను నింపు అని ప్రార్థనతో సిద్ధపడి సంఘాలకు వచ్చేవారు పూర్వపు భక్తులు. అయితే ఈరోజు అడావిడి అడావిడిగా వంట కార్యక్రమాలన్నీ కూడా సిద్ధపరుచుకుని వంటలన్నీ కూడా వండేసుకుని శుభ్రంగానే, మరి టైము లేదు అన్నట్లుగా చాలా అడావిడిగా రావడం నిజంగా ఆశ్చర్యపదమైంది. ఒకప్పుడైతే పొలాల పొయ్యి మీద వండుకునేవారు, ఆ పొలాల ఖాళీ కాదు, కాలకపోయినా సరే ఊది 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 మొత్తం మీద ఆహారాన్ని సిద్ధపరిచేసుకుని తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుని సంఘానికి ఇంకా సమయం ఉందనగానే గంట ముందే వచ్చి స్త్రీలు కూర్చునేవారు. కానీ ఈ రోజుల్లో మనకంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, పొలాల పొయ్యి పోయింది, గ్యాస్ స్టవ్ వచ్చింది కదా. గ్యాస్ స్టవ్ టక్మని వెలిగిస్తే చాలు, వెంటనే వంట కూడా అయిపోతుంది. కానీ అప్పట్లోనే సమయానికి వచ్చేవారు, ఇప్పుడు మాత్రం సమయానికి రాలేకపోతున్నారు, ఏంటో అర్థం కావటం లేదు. ఇక విషయంలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మనం ఒక విషయాన్ని ధ్యానించడానికి మనందరం కూర్చున్నాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు. అయితే మీరు ఎలాగ దివారాత్రులు ధ్యానించరు కనుక ఆ ధ్యానించినటువంటి కొన్ని సంగతులను మీకు తెలియపరచాలనేదే మా యొక్క ఉద్దేశం. ఇక విషయంలోకి వెళితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ధ్యానించవలసిన ఒక సందర్భం ఏంటి అంటే మత్తయి రాసు సువార్త 15:22 చూద్దాం. మీరు నేను కలిపి కూర్చుని ధ్యానిస్తున్నాం, రైట్? చూడండి ఏమైనా ఉందో అక్కడ 22:22. ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ యొక్కతో వచ్చి, ఏ ప్రాంతము, ఏ శాఖ నుండి బయలుదేరి తీరు సిదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ యొక్కతో వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను, అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను పలుకులే చెప్పలేదు.
అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనిను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇప్పుడు ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానములో దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విషయం కోసం మనం పడకల మీదకి వెళ్ళే ముందు అంటే రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకునే సమయం కనుక ఈ రాత్రికాల సమయంలో పడకల మీదకి వెళ్ళే ముందు మనం అనాలోచితమైనటువంటి ఆలోచనలు కలిగి సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మైండ్లో పెట్టుకుని పడకల మీదకి వెళ్ళి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ ఆలోచనలతో తప్పుడు ఆలోచనలతోనే మన జీవితాన్ని ఆరంభిస్తూ ఉంటాం. కానీ ఈ విషయం మీద మనం పడకల మీదకి వెళ్ళి ఆ పడకల మీద ధ్యానిస్తున్న సమయంలో మనం ఆలోచించే రీతి ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సుమారు ఆమెను 3-4 సార్లు తిరస్కరించాడు. అక్కడ 3-4 సార్లు తిరస్కరించారు. మొదటి ఏంటంటే ఆమె కేకలు వేసేస్తుందట. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపు అంటే పట్టించుకుంటలేదట. మనం ఎవరన్నా కేకేసామనుకోండి, కేకేసిన వెంటనే మళ్ళీ పట్టించుకోకుండా పక్క వెళ్ళిపోయారనుకోండి, రెండోసారి పిలుస్తాం. రెండోసారి కూడా పిలిచినా పట్టించుకోవడం లేదు. మూడోసారి పిలుస్తాం అయినా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకపోతే మనకు కోపం వస్తుందా రాదా? వస్తుందా? కోపం వచ్చి ఎలా మనం రెస్పెక్ట్ అవుతాం, రెస్పాండ్ అవుతాం? ఒకవేళ పాస్టర్ గారు మీ వీధిలోంచి వెళ్ళిపోతున్నారమ్మా, ఆయన ఏదో ఒక ఉద్దేశం మీద వెళ్ళిపోతున్నారు, మీరేమో వందనాలు చెప్పారు, చెప్పేసరికి ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎదరకొచ్చి మళ్ళీ వందనాలు చెప్పారు, మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వందనాలు చెప్పారు, పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు పిలిచినా సరే అంత పొగరతనకే, నేను ఎంత దీనముగా ఎంత సహనముగా అన్నిసార్లు నేను పిలిచినా సరే పలకలేదు అంటే ఇతనికి ఎంత గర్వం అని నానా రకాలుగా మనం ప్రచారం చేస్తూ ఉంటాం కదా. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేస్తుందట. అర్థమవుతుందా? కేకలు వేసేస్తుందంట అంటే ఆయన ఎదురుబడి ఆయనకు ఎదురుగా వచ్చి అనేక మార్లు ఆమె నన్ను కరుణించుమన్న యేసుక్రీస్తు పట్టించుకోవడం లేదు. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోతే మనం వెంటనే ఏదో ప్రార్థన చేయడం వ్యర్థము, ప్రార్థన చేసిన నాకు ఫలితం లేదు, ప్రార్థన చేసినా సరే దేవుడు నా యొక్క మొర వింటలేదనేసి మనం నిరుత్సాహపడతాం. అవునా? నిరుత్సాహపడతాం అంటే ప్రార్థనకు ప్రతిఫలం లేకపోయినా మనం నిరుత్సాహపడతాం. ఏంటి నా దేవుడు నా మొర వింటలేదని నిరుత్సాహపడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదురుకుండా ఉన్న కేకలు వేస్తున్నా యేసుక్రీస్తు పట్టించుకోలేదట.
అర్థమవుతుందా? అంటే ఒక తిరస్కారం, ఆల్రెడీ ఒక తిరస్కారం. నెక్స్ట్ తిరస్కారం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఈ కేకలకు శిష్యులు వెళ్ళారు, ప్రభువా ఈమె చాలాసార్లు కేకలు వేసేస్తుందో ప్రభువా, ఈమెను పట్టించుకోకుండా నువ్వు వచ్చేస్తున్నావు ప్రభు అంటే, యేసుక్రీస్తు మరొక బాంబు పేల్చాడు. ఏమని పేల్చాడు? ఇజ్రాయేలీలలో నశించుచున్న గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నన్ను పంపబడలేదు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి యొద్దకు పంపబడలేదు అన్నే శిష్యులకు చెప్పాడు, రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? అలాగే ప్రభువా, అయితే ఆమెకు చెప్పి పంపించేస్తాను ప్రభువా అనలే. కానీ ఈమె డైరెక్ట్ అయిపోయింది. చూడండి, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం చూసి, అయినను ఆమె వచ్చి, అంటే ఈ మాట అన్నా వచ్చిందట, ఈ మాట అన్నా వచ్చిందట. ఒకటి కేకలు వేసినా రెస్పాండ్ అవ్వలేదు, తర్వాత శిష్యులు వచ్చి ఏంటి ప్రభువా ఈమెను పట్టించుకోవడం మానేసావు, అనేక మందికి స్వస్థతలు చేసావు, అనేక మందికి మరి బాగుపరచు, అనేక మందికి ఉపకారం చేసిన మహానుభవ, అసలు ఈమెను ఎందుకు పట్టించుకోవట్లేదు? దేనివల్ల పట్టించుకోవట్లేదు? పోనీ ఆమె ఏమైనా అడుగుతుందా? అడగడం కాదు, కేకలేసేస్తుంది. ప్రభువా 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 నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు దిక్కు అన్నట్లుగా కేకలు వేసేస్తుంది. అయినా పట్టించుకోకపోవడం ఏంటి ప్రభువా నువ్వు అని శిష్యులు వెళ్ళి అడిగితే శిష్యులతో సమాధానం చెప్తున్నాడు, శిష్యులతో సమాధానం చెప్తున్నాడు. చూడండి, ఎంత ఆమె పట్ల ఎంత తిరస్కారం చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరమాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని చిన్న చూపు చూసే వ్యక్తి కాదు, ఎవరిని తక్కువ అంచనేయడు, ఎవరిని చిన్న చూపు చూడడం. కానీ అక్కడ ఒక విషయాన్ని తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఒక అంశాన్ని తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం అనేది, ఆమెలో ఉన్న పట్టుదల అనేది, ఆమెలో ఉన్న పట్టుదలతో యేసు పట్ల ఉన్న భక్తిని బట్టి అక్కడ ఒక అన్యురాలైనటువంటి ఆ స్త్రీ ఎంత పట్టుదలతో దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందో ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎంత పట్టుదల వదలకుండా, తిరస్కరించిన, అవమానపరుస్తున్న యేసుక్రీస్తు పట్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోని ఒక అద్భుతమైన స్త్రీయే ఈ స్త్రీ. అర్థమవుతుందా? ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు ఏమన్నారు? అయినను ఆమె వచ్చి ఆమెకు ఆయనకు మొక్కింది. ఒకటి కేకలు వేసినా పట్టించుకోలేదు, రెండు శిష్యులు వెళ్ళి చెప్పినా పట్టించుకోవటం లేదు, ఇక ఈమె డైరెక్ట్ అయిపోయింది. ఇంకా ఈ మాట అన్న వెంటనే ఏమవుతుందంటే, అంటే మేము ఇజ్రాయేలీలు కాదు గనుక, దేవుని ప్రసంగం కాదు గనుక, మేమిక యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అర్హత లేదు కనుక మేము వెళ్ళిపోతాను అనేసి కోపగించుకున్నాం, వెళ్ళిపోలేదు. ఈ మాట అన్నను అయినను చూసారు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. సత్యం ఉన్న చోట, సత్య ప్రకారం ఉన్న చోట చిన్న మాట అంటే అలిగేసి సంఘానికి రానటువంటి సభ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మేలు చేయడానికి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి నాకు తెలిసి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల మీ ఆత్మ నశించిపోతుంది అన్నాం అనుకోండి, వచ్చే వారం చర్చికి రారు. అవునా? ఏమండి? కానీ ఆమెను అంత తిరస్కరిస్తున్న యేసు వదలని పట్టుదలను మీరు చూడండి అక్కడ. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ఎవరికి మొక్కింది
దేవునికి తప్ప మరెవరికి మొక్కకూడదు. బైబిల్లో ఉన్న విషయం, దేవునికి తప్ప మరెవరికి మొక్కకూడదు. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. మరి యేసుక్రీస్తుకు మొక్కింది, వింటున్నారా? ప్రభువుకు మొక్కితే ప్రభు ఏమనాలి? అమ్మ, నేను దేవుని కాదు, నేను మనుష్యుడినే, నాకు మొక్కకూడదు. సాక్షాత్తు పరలోకం ఉందన్న తండ్రి అయిన దేవునికి మాత్రమే మొక్కాలని అక్కడ యేసుక్రీస్తు చెప్పడం లేదు. ఆ మొక్కుబడిని స్వీకరించాడు. ఆయనకు మొక్కి ఏం చేసింది? ప్రభువా, నాకు సహాయము చేయము. ఏమని అడుగుతుంది? నాకు సహాయం చేసేవాడు నువ్వు తప్ప ఇంకెవరో చేయలేరు. ఏటా సహాయం? ఓ 100,000 రూపాయలు అప్పు తీర్చమంటుందా? ఒక 50,000 అప్పు తీర్చమంటుందా? మన సహాయం, మాకు సహాయం చేయండి అని ఏమని అంటాం? మనం ఎదుటివాడిని సహాయం అడుగుతామండి. ఏ సహాయం అడుగుతాం? ఏ సహాయం అడుగుతాం? తీసుకున్న ఈఎంఐలు కట్టకపోతే ఏ శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళా, అమ్మా నాకు సహాయం చేయరా అని అడుగుతాం. అప్పుడు శ్యామల వాళ్ళ కుటుంబం కావచ్చు, పండు కుటుంబం కావచ్చు, లేకపోతే రావణ కుటుంబం కావచ్చు, ఆ సహాయం చేస్తారు. ఎందుకంటే మంచి మనసున్న పిల్లలు కనుక. కానీ ఈమెకు సహాయం చెయ్యమని అడుగుతుంది. ఈమెకు సహాయం చేసేది మరి ఎవ్వరూ లేరిక. విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సహాయం అక్కడున్న శాస్త్రులు చేయలేరు, ఆ సహాయం అక్కడున్న పరిశీలు చేయలేరు, ఆ సహాయం ఆ గ్రీసు దేశస్థంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు చేయలేరు. అర్థమవుతుందా? భూమి మీద ఎవరూ చేయలేని సహాయం యేసు మాత్రమే చేయగలిగిన సహాయం. యేసు మాత్రమే చేయగల సహాయము ఆమెకు చేయగల సహాయమే కాదు, మన అందరికీ చేయగల సహాయము యేసు ఒక్కడికి మాత్రమే సాధ్యం. అర్థం కావాలి. ఇప్పుడు మనకు సహాయము చేయము అనే విషయం మీద అడుగుతాం మనం. చెప్పండి, గోదావరిలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఒడ్డు మీద ఉన్న వ్యక్తిని సహాయం చేయండి సహాయం చేయండి కేకలేస్తాం కదా. అతనికి ఏదైనా అందుబాటులో ఉన్నప్పుడు ఆ సహాయం చేయడానికి అతను ఏదోటి అందిస్తాడు. ఇప్పుడు పాతాళం అనే అగ్నికుండంలో పడిపోబోతున్నాం. మీకు అర్థం కావాలి ఎందులో పడిపోబోతున్నాం? పాతాళము అనే అగ్నిగుండంలో పడిపోబోతున్న అగ్నిలో నుంచి కొందరిని లాగినట్లు ఉందా లేదా? అగ్నిలో ఉన్నటువంటి వారిని కొందరిని లాగినట్లు అనే పదాన్ని మీరు నోట్ చేసుకున్నప్పుడు ఆ సహాయము ఒకే ఒక్కడు చేయగలడు యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆమెకు అర్థమయ్యింది, యేసు తప్ప నాకు సహాయము చేసేవాడు ఎవరు లేరు అని. యేసు దగ్గర ఎంత తిరస్కారమైనా సరే స్వీకరిస్తుంది. అర్థమవుతుందా మీకు? యేసు దగ్గర ఎంత తిరస్కారమైనా స్వీకరిస్తుంది. ఎందుకంటే నా కుమార్తెను బాగుపరిచేవాడు యేసే. యేసు తప్ప నా కుమార్తెను ఎవరు బాగుపరచలేరు. మీరు కూడా అనుకోండి, నా జీవితాన్ని బాగుపరిచేది ఎవరో, మన జీవితాన్ని బాగుపరిచేది ఎవరో ఎవరో యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మాటలు కఠినంగా ఉన్నాం, ఆయన మాటలు మన కోపం పుట్టిస్తున్నాం, ఆయన మాటలు మనల్ని అవమానపరుస్తున్నా, ఆయన మాటల ద్వారా మనకి బుద్ధి కలిగి మన విశ్వాసం సమాజంలో వ్యక్తపరచటం కోసం వాక్యం అనేది కొంచెం కఠినంగా ఉన్నా, అదుగో ఆ సురేఫేనికే వంశమందు పుట్టినటువంటి ఆ స్త్రీల
మనం కూడా సహిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం కూడా పట్టుదలతో యేసుని విడిచిపెట్టకుండా మనం వెంబడిస్తే ఖచ్చితంగా మనం పరలోకానికి చేరుకునే అవకాశం ఉంటుంది. వినాలి. ఇగో ఇంత పట్టుదల ఎలాగొచ్చింది మీకు? ఆమె ఏమైనా ప్రతిరోజు యేసుకృష్ణ దగ్గరికి వెళ్ళి వాక్యం విందా? విందా? ఎలా వచ్చిందో చెప్పమంటారా? మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము తీశారా? మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ, ఆమెకి చిన్న కుమార్తె ఉంది, ఆ కుమార్తెకు దెయ్యం పట్టింది, ఆ దెయ్యం పట్టినటువంటి ఆ కుమార్తెని ఇంటికాడ వదిలిపెట్టి ఆ తల్లి యేసు దగ్గరికి వచ్చి యేసును రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఆయన గూర్చి విని, ఎవరు చెప్పారు ఏంటి ఆవిడికి? ఎవరు చెప్పారు? విన్నదా చూసిందా? విన్నదా చూసిందా? విన్నదే. చూసారు బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు ఎంత చక్కగా రాయించాడు? విన్నదట. మనం ఏమైనా చూసాం మీరు యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు చూసామండి? ఆ రోజు ఉన్నామా మనం? సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్నామా? లాజర్ లేపుతున్నప్పుడు సమాధి దగ్గర ఉన్నామా? కుష్ఠరోగిని బాగుపరుస్తున్నప్పుడు అప్పుడేమైనా ఉన్నామా? మన కళ్ళతో చూసామా? చెవులతో విన్నామా? అంటే మనం ఆ రోజు లేకపోయిన విశ్వాసముతో ఎలాగైతే విశ్వసించామో, సురేఫేనిక వంశమందు పుట్టినటువంటి ఆ స్త్రీ యేసు చేసిన అద్భుతాలు చూడకపోయినా ఎవరో చెప్పుకోగా విన్నదట. అర్థమవుతుందా మీకు? అందుకనే అంటున్నాం, ఆఫీసులో ఉన్నప్పుడైనా పనిలో ఉన్నప్పుడైనా ఎక్కడున్నా సరే యేసు కోసం మీరు మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు గురించినటువంటి కొన్ని కొన్ని మాటలు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఎదురుగుండా ఉన్న కొంతమంది వింటూ ఉంటారు. వింటున్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. జక్కయ్య కూడా అంతే కదా, యేసుక్రీస్తు కోసం ఏం చేశాడు? విన్నాడు. అలాగే ఈమె కూడా ఏం చేసింది? విన్నదే. వింటేనే ఇంత విశ్వాసం, అయితే చూస్తే ఇంకెంత విశ్వాసంగా ఉండునో. అర్థమవుతుందా మీకు? వెంటనే ఎంత విశ్వాసమా, వెంటనే పట్టు వదలకుండా పట్టుదలతో యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయనను ఏమాత్రము విడిచిపెట్టకుండా. ప్రియులరా, పదే పదే అడుగుతుంటే ఆ పదే పదే అడుగుతున్నటువంటి సందర్భంలో మూడోసారి యేసుక్రీస్తు బాంబు పేల్చేస్తారు. భయంకరమైన బాంబు, చాలా భయంకరమైన బాంబు పేల్చేస్తాడు. ఇంకా ఆ మాట విన్న తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ కేకలు వేసింది, పట్టించుకోలేదు. శిష్యులు వెళ్ళారు. శిష్యులు వెళ్ళిన తర్వాత శిష్యులు కూడా చెప్పారు, అయినా ఆ మాటను పట్టించుకోవటం లేదు. మూడోసారి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా ఆమెతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడే మార్కు సువార్తలో, మార్కు సువార్త 26వ వచనం, ఆ స్త్రీ సిరోఫేనికే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. మంచి వంశమేమో. బైబిల్లో వంశం కోసం రాశాడంటే ఎవరి వంశం కోసం కూడా రాయకుండా ఈమె వంశం కోసం ప్రత్యేకించి రాయించాడు అంటే అందులోని గ్రీసు దేశస్తురాలు అనేసరికి ఈమె ఒక గొప్ప వంశానికి చెందినటువంటి స్త్రీగా మెన్షన్ చేస్తూ బైబిల్లో రాశాడు. ఇక రాయబడిన తర్వాత ఆ ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను,
పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. పిల్లలు ఎవరో ఇజ్రాయేలీలు, వీళ్ళెవరో అన్యులు. ఇప్పుడు ఒక అన్యురాలు, ఒక అన్యు రాళ్ళ దగ్గర సామెత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇజ్రాయేలు నశించుచున్న గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నన్ను పంపబడలేదని చెప్పినప్పుడు, అంటే పిల్లలైన వారికి ముందుకుంటా విశ్వాసం కలగాలి, ఆ తర్వాత మీకు విశ్వాసం కలగాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఇంకా ఇండైరెక్ట్గా ఒక సామెత చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏమనంటే, కుక్క పిల్లలు అన్నాడు అంతే. దానికి అపార్థం చేసుకుని ఆమె కూడా ఏమైపోవాలి, ఇప్పుడు నన్ను కుక్క పిల్లలు అంటారా, నా వంశం ఎంత గొప్ప వంశమో తెలుసా, నేను ఎంత గొప్ప వంశంలో పుట్టానో తెలుసా, పైగా గ్రీసు దేశస్తురాలని, అలాంటి గొప్ప వంశంలో పుట్టిన నన్ను నీ సహాయం అర్థించి నీ దగ్గరకు వస్తే, నీ సహాయం అర్థించి నీ దగ్గరకు వస్తే నన్ను ఎంత మాట అంటావా, మనకైతే కోపం రాదండి, రాదా చెప్పండి, ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి అసలు తట్టుకోగలమా, బయటికి వెళ్ళిపోయి ఎన్ని అసలేసేస్తావు, ఎన్ని మాటలు అనేసుకుంటా, అమ్మ నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఇంత మాట అంటాడా అని బాధపడిపోము చెప్పండి. కానీ ఈ బాధపడతలేదండి, మే దేవుడు ఎన్ని మాటలు అంటున్నా, దేవుడు ఎన్ని మాటలు అంటున్నా ఆమె పడుతుంది అంటే, ఆయన ఎందుకు ఆ మాటలు అంటున్నాడు అంటే, ఆమెలో ఉన్న విశ్వాసం బయటికి తీయాలి. కొంతమంది చూడండి పెళ్ళిళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి వెళ్తూ ఉంటారు, పెద్దల అనుభవశాలలో అనుభవం ఉన్నటువంటి కొంతమంది పెళ్ళి కూతురు నుంచి పెళ్ళి కొడుకు నుంచి తెగడం లేదు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం ఉంది, ఇండైరెక్ట్గా వీళ్ళకి ఇష్టం ఉంది, ఇద్దరికి ఇష్టం ఉంది కానీ బయటపడతలేదు, ఇద్దరికి ఇష్టం ఉంది కానీ బయటపడతలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం కఠినమైన మాట మాట్లాడతారు అంటారా, కొంచెం కఠినమైన మాట మాట్లాడేసరి ఇద్దరు బయటపడిపోతారు. అంతకుముందు ప్రెస్టేజ్, ముందు వాళ్ళు చెప్పాలి లేదా ముందు వాళ్ళు చెప్పాలి, అంటే వారి మనసులో ఉన్న ఆలోచనతో బయట రావటానికి కొంచెం కఠినంగా అయితే ఎలాగ మాట్లాడతారో, అలాగే ఆ సురేఫేనికే వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్తురాలైనటువంటి ఆమెలో ఉన్న విశ్వాసం అనేది బయటికి రావటానికి, అక్కడ ఉన్న ప్రజలందరికీ పాఠ్యాంశం కావటానికి, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న పట్టుదల, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం, తన కుమార్తె పట్ల ఆమెకున్న ప్రేమ, తన కుమార్తెను బాగుపరచగల శక్తి సామర్థ్యాలు ఒక క్రీస్తుకు మాత్రమే ఉన్నాయని ఎంత పట్టుదలతో యేసుక్రీస్తు పట్ల ప్రవర్తిస్తుంది చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? మనం ప్రార్థన చేస్తాం ఫలితం రావట్లేదు, మనం ప్రార్థన చేస్తున్నాం జవాబు రావటం లేదు, మన సంఘానికి వెళ్తున్నాం ప్రాధాన్యత లేదు, మన సంఘానికి వెళ్తున్నాం మనకేంటి విలువనిస్తలేదు, మన సంఘానికి వెళ్ళినా ప్రాముఖ్యత ఇస్తలేదు, మన సంఘములో మనల్ని ఎప్పటికప్పుడు అవమానాలకు జరుగుతున్నాయి, మన సంఘంలో ఎప్పటికప్పుడు మనకి తిరస్కారాలు జరుగుతున్నాయి, మన సంఘంలో ఎప్పటికప్పుడు మనకి అవమానం జరుగుతున్నప్పుడు మనకి వ్యసనము కలిగి ఏమవుతామంటే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. ఇలా క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు పాఠం అంటే, సురేఫినిక వంశమందును పుట్టిన గ్రీసు దేశస్థురాలు. చూసారా, ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో మాట్లాడతాడు, కొంతమంది శిష్యులు వెళ్ళిపోతారు, యావయ్య మీరు కూడా వెళ్ళిపోవాలని ఉందా, వెళ్ళిపోండి 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 అంటారు. వెళ్ళిపోవాలని ఉందంటే వాళ్ళు అంటారా, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా,
నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అండి కొంతమంది దగ్గర అంటారు మీరు కొట్టినా తిట్టినా ఇక్కడ ఉంటామంటారా, కొట్టినా ఇక్కడ ఉంటారంట, తిట్టినా ఇక్కడే ఉంటారంట, తనినా ఇక్కడే ఉంటారంట. ఏ అంత దగ్గర జరిపోయే అక్కడైనా మూట ఉందా? మూట దగ్గర కొట్టినా ఉంటారా, తిట్టినా ఉంటారా, తన్నినా ఉంటారా? అదే క్రీస్తు దగ్గర సత్యవాక్యం దగ్గర ఇంత మాట అంటే అంత రోషం వచ్చేస్తుంది. అరా ఈయన ఉన్నారండి పాటర్ గారా, లేరు ఇంక లేరా, బోల్డ్ మంది ఉన్నారు మనకు పాటర్లో అనుకుంటారు అనుకోరా. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా, తన కుమార్తెను బాగుపరుచుకోవడానికి, తన కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వదిలగించుకోవడానికి, తన కుమార్తెను పట్టి పీడిస్తున్నటువంటి ఒక దెయ్యం బారి నుండి తన కుటుంబం రక్షించుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం, ఆమె చేసినటువంటి త్యాగం, ఆమె చేసినటువంటి పట్టుదల ఈరోజు ఎంతమందిలో ఉందో చెప్పండి. మన పిల్లలకు కూడా దెయ్యాలు పట్టినవి తెలుసా, పట్టినా లేదా చెప్పండి, పట్నీయా? మన పిల్లలకే దెయ్యాలు పట్నీ. మా అబ్బాయికి దెయ్యం పట్టింది. ఏ దెయ్యం అది? చూసారా, అందరికీ ఎరికైన మాట, అందరికీ తెలిసిన మాట. ఏ దెయ్యం అది? ఇప్పుడు మా అబ్బాయికి దెయ్యం పట్టింది, ఆ దెయ్యాన్ని వదిలించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆనాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభులు ఉన్నారు కాబట్టి సురేఫేనికే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద లేడు, లేడా లేడా? శరీరధారిగా లేడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే మన చేతిలో ఉండెను, ఆ వాక్యమే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి శ్రద్ధాశక్తులతో మన కుటుంబములో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని వదిలించాలి. వినాలి, నా పాయింట్ బాగా వినాలి, నా పాయింట్ బాగా వినాలి. ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఈమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కుమార్తెల దెయ్యం పోవడమేటి? ఈమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కుమార్తెల దెయ్యం పోవడమేటి? అర్థం కావాలి. చూడండి అక్కడ చెప్తున్నట్లు మార్కు సువార్త, మార్కు సువార్త మార్కు సువార్త 28వ వచనం. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడువేయు రొట్టు ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఇదేంటండి, ఇక్కడ యేసు ప్రభు దగ్గరేమో ఈ మాట చెప్పింది, అక్కడేమో దెయ్యం వదిలిపోయింది. ఇక్కడేమో ఈ మాట చెప్పింది, అక్కడ దెయ్యం వదిలిపోయానండి. అసలు ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఈ మాట చెప్పడానికి, అక్కడ దెయ్యం వదిలిపోవడానికి కారణమేంటి? చెప్పాలి, అక్కడే ఉంది. వినాలి 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 వినాలి. ఎందుకంటే ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం, ఎప్పుడైతే విశ్వాసం అనేది ఆ స్త్రీలో నిండుగా ఉందో, తగ్గింపు జీవితం ఉందో, తగ్గింపు జీవితం నిండుగా విశ్వాసం, పట్టుదల, ఈ మూడు కలగలుపు ఉన్నాయో, ఇక ఆ స్త్రీ తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది, ఆ స్త్రీ
తన కుమారుణ్ణి రక్షించుకుంటది, ఆ స్త్రీ తన కుమార్తెను రక్షించుకుంటది. ఆ స్త్రీ పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థన చేసిందో యేసు ప్రభువు వారు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. అంగీకరించిన వెంటనే ఇక యేసు నోట మాట వచ్చింది అంటే సాతానికి భయం. అంతవరకు రప్పించుకోవు దయ్యాలు, అర్థమైందా? అంతవరకు రప్పించుకో. అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆమె అడిగింది 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 అంది చాలాసేపు అడిగింది, కేకలు వేసింది, యేసు పట్టించుకోలే. తర్వాత శిష్యులు వచ్చి వెళ్ళి అడిగారు, అయినా యేసు పట్టించుకోలే. తర్వాత ఈమె అడిగింది, పిల్లలు రొట్టు మొక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పాడు, అయినా తగ్గించుకుంది. తగ్గించుకున్న తర్వాత అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా, కుక్క పిల్లలు కూడా, కుక్క పిల్లలు కూడా అని ఎందుకు అంటున్నానంటే, ఏమండి, ఏ తల్లి అయినా తన తిడతన్నా ఒప్పుకుంటుందండి, కొడుకుని తిడత ఒప్పుకుంటుందా? కొడుకుని తిడత ఒప్పుకుంటుందా? కూతురిని తిడత ఒప్పుకుంటుందా? కొడుకుని కూతురిని తింటే ఒప్పుకోరు. ఇప్పుడు యేసు కుక్క పిల్లలు అని ఎవరిని అన్నాడు? ఆమెనా ఆమె కూతురునా? ఎవరిని అన్నాడు? సామె చెప్పాడు. అసలు ఎలాగ అర్థం చేసుకోవాలి వాక్యం లేని వాళ్ళైతే? పిల్లలు అన్నట్టే కదా, సరిగ్గా వినకపోతే పిల్లని అన్నట్టే కదా, సరిగ్గా వినకపోతే పిల్లని అన్నట్టే కదా. ఎంత రోషం వచ్చేది, నా పిల్లని అంటావా? సో గోలికల్లాట ఆడుతూ ఉంటారు చూడండి, ఆడుకుంటున్నప్పుడు ఆడి ఈడు కొట్టేసుకున్నాను అనుకోండి, సపోజ్ అమ్మలు ఇద్దరు వెళ్ళిపోతారు కచ్చాలు వేసుకుని. పిల్లలు కూడా పెద్దలకి వెళ్ళిపోతే సాయంత్రం ఇద్దరు వస్తారు భర్తలు ఇద్దరని, వాళ్ళిద్దరు కొట్టేసుకునేటట్లు అయిపోద్ది కదా. విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఆ స్త్రీ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారికి సాత్వికముతో చాలా దీనముగా, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరు ప్రభా, నువ్వే నా దిక్కు ప్రభా, నా కుటుంబాన్ని రక్షించేది నువ్వే ప్రభా, నా కుమార్తెను రక్షించేది నువ్వే ప్రభా, నా కుమారుని రక్షించేది నువ్వే ప్రభా అని ఒక స్త్రీ ఎప్పుడైతే మోకరించి దేవుని ఎదుట గోజాడతదో, ఎప్పుడైతే పట్టుదలగా ప్రార్థన చేస్తుందో, ఎప్పుడైతే పట్టుదలగా పట్టు విడవక ఆమె ప్రార్థన చేస్తుందో, యేసుక్రీస్తుకి ఇక అర్థమైపోయింది ఏంటి అంటే ఈమె తన కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటుంది. ఈమె యేసు మాటను బట్టి విశ్వాసముతో ఏం చేస్తుంది ఇక తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. 100% గ్యారంటీ కనుక ఇక ఆమె ప్రార్థన చేసి ప్రభువా నా కుమార్తెలు దయ్యం ఇంకా పోలేదన్నారంటే దయ్యానికేసేస్తారు గట్టిగానే, అవునా కదా? అవునా? ఇక్కడ విషయం ఏంటంటే మన పిల్లలందరికీ దయ్యాలు పట్టినా, నేను పట్టినా ఎలిగారు అంటలేదు అంటలేదు పట్టినండి, ఎవరెవరికి ఏ దయ్యాలు పట్టినా చూసారు రావణ గారు రీసెర్చ్ చేశారు అవన్నీ కూడా. సెలదెయ్యం, గేములు దెయ్యం, పబ్జీ దెయ్యం, అలంకరణ దెయ్యం, టోపీ దెయ్యం, టోపీ లేని దెయ్యం, దెయ్యం పట్టి పీడిస్తున్న మనుషులు ఎంతమంది చెప్పండి అందరనా? సీరియల్ దెయ్యం, సినిమాలు దెయ్యం, చూసారా? ఇప్పుడు అందరికీ దెయ్యం పట్టేసింది. ఇప్పుడు అందరూ ఎక్కడికి రావాలి? వాకింగ్ దగ్గర రావాలా? రావాలి లేదా ఏమ్మా? రావాలా? మరి ఎంతమంది వచ్చారు అంటే బయట ఉన్నవాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళా? బయట ఉన్న వాళ్ళందరూ అదే కదా, వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు కాదు, అవునా? అంటే ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈమె యొక్క పాఠం ఏంటంటే మనకి, ఇదిగో నా కుటుంబంలో నా
ప్రేమించిన నా కుమారుడికి, నా ప్రేమించిన నా కుమార్తెకు, నా భర్తకు, నా పిల్లలకు, మొత్తం అందరికీ దెయ్యం పట్టేసింది. ఇప్పుడు ఆ దెయ్యం వదిలించడానికి వాక్యం దగ్గరికి ఎవరు రావాలి? ఎవరు రావాలి? దెయ్యం పట్టిన ఇంటికాడ ఎడిసి ఇంటికి ఇక్కడికి మాత్రం మీరు ఎక్కడ రావాలి? చర్చికి రావాలి. చర్చికి వచ్చి ఏం చేయాలి? చర్చి దగ్గరికి వచ్చి ఏం చేయాలి? దేవుని దగ్గర మొర పెట్టాలి, ప్రాధేయపడాలి. నీ భర్త మార్పుంత వరకు ప్రాధేయపడాలి. నీ భర్త మార్పు కొరకు వాక్యాన్ని అనుసరించాలి. నీ పిల్లల మార్పు కొరకు వాక్యాన్ని అనుసరించాలి. ఒక సురేఫేనికే వంశమందు పుట్టిన ఒక స్త్రీ తన పట్టుదలతో తన కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వదిలించటానికి ఆమె ఒక సాహసురాలయ్యింది. అలాగే మన కుటుంబంలో మన పిల్లలకు పట్టినటువంటి దెయ్యాలను వదిలించడానికి కుటుంబంలో నువ్వు సాహసించవలసిన బాధ్యత నీకు ఉంది. ఉందా లేదా? ఇంటికి వెళ్ళినట్టునే శుభ్రంగానే కంచం పెట్టి రారా. నాలుగు కోడి తొక్కలో మెత్తని పీసులు నాలుగు వేసిన తర్వాత అమ్మ కారం బాగాలేదే అన్నాడు అనుకో మళ్ళీని, వచ్చే వారం బాగుండదులే బాబా, చర్చి టైం అయిపోతుందని గమ్ముని వదిలేసి వెళ్ళిపోయాను, వచ్చే వారం కేఎఫ్సీ వండుతలే బాబా, శుభ్రంగా వండేసి పెట్టేసిన తర్వాత ఏం చక్క ముసుకేసుకుని పడుకుని పోతాం. అంతేగాని ప్రియులరా, మన పిల్లల కోసం మొర పెట్టడానికి మనం ప్రయాసపడం. ఇదొక పాఠం. అర్థమవుతుందా? ఆమె ఏం చేసిందండి? ఏమ్మా ఏం చేసిందమ్మా ఇంద్ర చెప్పాల? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం తక్కువ లేదు, అందరు పిల్లలు దిగిన పట్లి వెనకాల సుమలత కూతురు కొడుకు కూడా దిగబట్టింది పట్లదా? అది అప్పుడప్పుడు చర్చికి వచ్చి చర్చిలో ఉన్నాడో లేకపోతే బయట ఉన్నాడో తెలియదు అడిగి. మొన్న నేను వచ్చేసరికి మొన్న ఎప్పుడు మొత్తం మీద ఏదో పాట పాడుతున్నాడు, ఆ భీమలా నాయక పాట ఎరా అన్నాను. మావాడు ఇంకోటి ఉంటాడు, బొడ్డోడు ఇంకోటి ఉంటాడు, ఆడంట చర్చిలో నన్ను పాట పాడుతున్నాడంట. ఊ అంటావా? ఊ అంటాను. పాట పాడుతున్నాడు అంట. పాడతని ఇంకోళ్ళు ఎవరో పాడతని తప్పు, దేవుడు కొట్టేస్తాడు, ఇక్కడ పాడకూడదు అన్నాడంట. ఇక్కడ పాడకూడదు, దేవుడు కొట్టేస్తాడు అన్నాడు. మరి తర్వాత ఈడు పాడతని ఇంకోళ్ళు పాయింట్అవుట్ చేస్తే నేను పాడొచ్చులే అన్నాడట. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ స్త్రీకు కుమార్తెకి దెయ్యం పట్టిందా? మన పిల్లలకి పట్టలేదా? ప్రియులరా, మన అందరి పిల్లలు పీడింపబడుతున్నారు. స్త్రీగా ప్రార్థన చేయి, స్త్రీగా పట్టుదల వదలక, స్త్రీగా దేవుని ఎందు మోకరించు. ఆయన మనలో ఉన్న విశ్వాసాన్ని బయటికి పంపించి రప్పించి ఆ కుమారుడు బాగుపడడం చూసి, నీ కుమారుడు బాగుపడిన విషయాన్ని వాళ్ళందరూ చూసి, ఇతన్ని బాగుపరిచిన ఆ దేవుడు గొప్పవాడని మహిమపరచడానికి నీ కుమారుడు ఒకవేళ దెయ్యం పట్టిన వాడే దేనికైనా బానిస అయిపోతే ఆ బానిస సంఖ్యల్లో నుంచి తెంచడానికి తల్లిగా నువ్వు మోకాళ్ళు వేయవలసిన బాధ్యత ఉంది. కనుక దయచేసి తల్లులు గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. సురేఫేనికి ఆ వంశమందు పుట్టినటువంటి ఆ స్త్రీ పట్టుదలతో నాయన పట్టు విడవక నిత్యము నాయన నీ సన్నిధిలో గడపకపోయినా నిన్ను గూర్చి విని దేవుడే యేసు అని ఆయన దగ్గరకు వచ్చి కేకలు వేసి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము 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 అని కేకలు వేసి, ఆ కేకలకైనా స్పందించకపోతే తర్వాత శిష్యులు వచ్చి అడిగినా అప్పుడు స్పందించకపోతే, డైరెక్ట్గా ఆమె అడిగినా ఆమెలో ఉన్న విశ్వాసాన్ని సమాజానికి తెలియపరచడానికి క్రీస్తు కొంచెం
కఠినంగా మాట్లాడిన ఆమెలో ఉన్న సాత్వికాన్ని బట్టి నాయనా, ఆమెలో ఉన్న దయాళత్వాన్ని బట్టి నాయనా, ఆమెలో ఉన్న తగ్గింపు జీవితాన్ని ప్రభువా ఇదిగో మా స్త్రీలందరూ కూడా నేర్చుకుని తండ్రి, మా బిడ్డలందరూ నేర్చుకుని ప్రభువా తమ కుటుంబాలను రక్షించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. తమ కుమారులకు కుమార్తెలకు తమ భర్తలకు సంఘానికి రాకుండా సత్య సువార్తకు రాకుండా ఒకవేళ నాయన వెనుతిరిగి వెళుతున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి. కరుణ వాత్సల్యతతో బిడ్డలను రక్షించండి, నీ కృపను అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న మా సోదరుడు రాఘవ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. అనారోగ్యం వల్లే పాపం గృహం దగ్గర ఉంటాడు కానీ తండ్రి, లేదంటే ఎంత పని ఉన్నా సరే నీ పని తర్వాతే తన యొక్క పని అన్నట్లుగానే జీవిస్తాడు ప్రభువా. నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీ కరుణ వాత్సల్యతతో కాపాడమని బ్రతుకులాడు కొంచెం. అలాగే ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో సమస్త మెరిగిన గొప్ప దేవుడు నాయన, నాయన నీ కృపను అనుగ్రహించండి. మొన్నటి కాల సమయంలో ఆదివార కాల సమయంలో ప్రభువా ఇదిగో నాయన తండ్రి, ఒక బాబు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణము చేత బిడ్డలు నాయన వారి కన్నీరు తుడవడానికి వెళ్ళి ఉన్నారు ప్రభువా. సంఘ బిడ్డల తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించండి, నీ కృపా కాపురాలను అనుగ్రహించండి. నీ ఆలోచనలు బిడ్డలకు ప్రసాదిస్తారని తండ్రి, కుటుంబంలో నాయన ప్రతి ఒక్కరి కుటుంబ